అనే సంస్థ ఈ రోజు మరి ఈనాడు పేపర్లో కూడా వచ్చింది ఆ సంస్థ యజమాని కూడా ఈ ఏదైతే ఫ్రాడ్ జరిగిందని వైసీపీలు అంటున్నారో ఇందులో ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు మేము ఎక్విప్మెంట్ గాని శిక్షణ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా చేశామని ఆ డిజైన్ సంస్థ వాళ్ళు కూడా చెబుతున్నారంటే ఇది కేవలం కక్షపూరితమైనటువంటి అరెస్ట్ తప్పించి ఇది రాజకీయ పూరితమైనటువంటి మరి చెరువు తప్పించి చంద్రబాబు నాయుడు గారి మీద మచ్చవేయాలి ఆ కుటుంబం మీద మచ్చవేయాలి నారా లోకేష్ మీద కూడా మచ్చవేయాలని మరి జగన్మోహనుడు అనుకోవడం చాలా మూర్ఖత్వం ఈరోజు జగన్మోహనుడికి అర్థమైంది ఈ రాష్ట్రంలో మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నేను గెలవలేననే ఒక ఉద్దేశానికి జగన్మోహనుడు వచ్చిన తర్వాత మరి ఇటువంటి పరిస్థితులను గెలవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ని ఈ రోజు ఆ విధంగా అరెస్ట్ చేయడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఎన్నికలు తీసుకురావచ్చు మరి ఆయన లేకుండా ఎన్నికలు చేద్దామనే ఉద్దేశంతో ఈ రోజు జగన్మోహనుడు భావిస్తున్నాడు మరి ఈరోజు జైల్లో కూడా రక్షణ లేదు చంద్రబాబు నాయుడు గారికి గతంలో మీరు చాలా సంఘటనలు చూశారు మరి వాళ్ళ తండ్రి గారి టైంలో జైల్లో ఉన్నటువంటి చాలా మంది ఖైదీలు ఎవరైతే ముద్దాలుగా ఉన్నటువంటి కొంతమంది కూడా చనిపోయారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో మరి ఆయనకు రక్షణ కలగలింది కాబట్టి ఆయన వారెంట్ కూడా రద్దు చేయాలని ఈరోజు మరి పాలకొండ నియోజకవర్గం తరఫున దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఆయన విడుదలైనంత వరకు కూడా మేమందరం కూడా మా ప్రాణాలైనా సరే అర్పిస్తాం చంద్రబాబు నాయుడు గారి నుంచి మరి ఆయన విడుదలైనంత వరకు మేమందరం కూడా కలిసికట్టుగా పోరాడతాం విడుదలైనంత వరకు కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పోరాడి చంద్రబాబు నాయుడు గారిని రక్షిస్తాం।